ఫస్ట్ మీ నాట్య యాత్ర ఎలా స్టార్ట్ అయిందో చెప్పండి. అతి చిన్న వయసులో స్టార్ట్ అయింది, కనుక నేను నా సొంత ఇంట్రెస్ట్ నాట్యంలోకి వచ్చాను, సంగీతంలోకి వచ్చానని చెప్పడం అంత కరెక్ట్గా ఉండదు. మాది ట్రెడిషనల్ తమిళ్ ఫ్యామిలీ, సో ఇంట్లో అందరూ మా కజిన్స్ కానీ పెద్ద పెద్ద పిల్లలందరూ కూడా నేర్చుకుంటారు. అదైతే కంపల్సరీ, ఇంకా సంగీతం ప్లస్ డాన్స్ నేర్చుకోవడం, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ డాన్స్ కానీ, అందులో ముఖ్యంగా వోకల్ మ్యూజిక్ అండ్ భరతనాట్యం అంటే అందరూ ఎంతో కొంత నేర్చుకుంటారు. సో అలానే అందరితో పాటు నేను నేర్చుకున్నాను. ఏదో నా భాగ్యం, అది నా ప్రొఫెషనల్గా మీరు తర్వాత ఫ్యూచర్లో అది నా ప్రొఫెషన్గా కుదిరింది, అది నా భాగ్యం. భరతనాట్యమే కాకుండా సంగీతంలో కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నారు, సో సంగీతం వైపు ఎలా వెళ్ళారు? అది సేమే, అంటే అమ్మ యాక్చువల్లీ పాడతారు, ఇంట్లో అందరూ పాడతారు. యాక్చువల్లీ మా నాన్నమ్మ పాడేవారు, అమ్మమ్మ పాడతారు. సో సంగీతం అన్నది కంపల్సరీ, నేర్చుకోవడం వరకు అయితే కంపల్సరీ. సో చాలా చిన్నతనంలో నేర్చుకున్నాను. సో నేను ఇవాళ ప్రొఫెషనల్గా పాడుతున్నాను, డాన్స్ చేస్తున్నానంటే 100% కాదు, 200% మా గురువుల ఆశీర్వాదం, ప్లస్ నేను చేసిన హార్డ్ వర్క్ కన్నా వాళ్ళే చాలా శ్రమపడ్డారు. బికాజ్ అంత చిన్నతనంలో నేర్చుకోవడం అనేది చిన్నపిల్లలకి చెప్పడం అంత సులభమైన విషయం కాదు అన్నది ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. యాజ్ ఎ గురువుగా నేర్పిస్తుంటే అప్పుడు తెలుస్తుంది, పాపం వాళ్ళు ఎంత శ్రమపడి నేర్పించుంటారని. సో మీ ఫస్ట్ గురు వచ్చి రాజేశ్వరి గారు? యాక్చువల్లీ నేను భరతనాట్యంలో ఫస్ట్ రామలింగ శాస్త్రి గారి దగ్గర నేర్చుకున్నాను, పసుమర్తి రామలింగ శాస్త్రి గారు. యాక్చువల్లీ అప్పుడు మా కజిన్స్కి నేర్పడానికి వచ్చేవారు మాస్టర్ గారి ఇంటికి. సో నేను చాలా చిన్నపిల్లని, ఇంకా లెస్ దెన్ 4 అనుకుంటాను. సో సరదాగా సరే ఇద్దరు అమ్మాయిలు ఎలాగో నేర్చుకుంటున్నారు కాబట్టి నన్ను కూడా అలా జాయిన్ చేసేసారు. సో ఆ తర్వాత రాజేశ్వరి సాయినాథ్ గారి దగ్గర నేర్చుకోవడం జరిగింది 1993 తర్వాత. ఓకే, రాజేశ్వరి గారి అమ్మాయి కూడా వైష్ణవి గారు ఆల్రెడీ షేజ్, ఆమె కూడా డాన్స్లో ఉన్నారు. ఎప్పుడైనా మీరు స్టేజ్ షేర్ చేసుకోవడం జరిగిందా? చాలా, నేను గురుగారి దగ్గర ఉన్నప్పుడు చాలాసార్లు మేమందరం, నేను అక్క వాళ్ళ అదర్ స్టూడెంట్స్ వైష్ణవి అందరం కూడా చాలాసార్లు టుగెదర్ ట్రావెల్ చేసాము, టుగెదర్ పర్ఫామ్ చేసాము. సో అలాంటి ఎన్నో సందర్భాల్లో జరిగింది. మీరు కూడా ఎలాంటి ఫ్యూజన్ అట్లాంటివి ఏమైనా చేస్తారా? ఓన్లీ భరతనాట్యం చేస్తారు విత్ వేరియస్ ఆర్టిస్ట్. ఇప్పుడు జర్మనీలో వెళ్ళినప్పుడు ఒక అక్కడ పెద్ద కథక్ డాన్సర్ ఉండేవారు, ఉన్నారు ఇప్పుడు కూడా. సో వారితో కాంటెంపరీ డాన్సర్స్తో, తర్వాత కూచిపూడి డాన్సర్స్తో, మోహిని ఆట్టం, ఒడిస్సీ, సో ఇలా చాలా డిఫరెంట్ డాన్స్ ఫామ్స్తో మంచి మంచి ఆర్టిస్ట్తో వర్క్ చేసే అవకాశం నాకు దొరికింది. సో అది చేసేటప్పుడు అది ఒక మంచి కొత్త ఎక్స్పీరియన్స్. మీరు చదవడం మాత్రం లా చదివారు కదా, సో అదేమైనా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారా లేకపోతే మొత్తం పక్కకు పెట్టేశారా? ఒకప్పుడు ప్యాషన్ ఉండేది, ఇప్పుడు కూడా లా సబ్జెక్ట్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. బికాజ్ నన్ను అడిగితే ఇట్స్ అ ఫినామినల్ ప్రొఫెషన్, ఒక మంచి ఫీల్డ్, అండ్ నేటి తరానికి ఎప్పటికీ కూడా అది ఒక మంచి చాలా రెలవెంట్ ఫీల్డ్. సో నేను చాలా ఇంట్రెస్ట్గానే చదివాను, అండ్ మంచి నా లక్ ఐ వాజ్ ఆల్ 5 ఇయర్స్ స్కాలర్షిప్ హోల్డర్. సో ఎప్పుడు ర్యాంక్ స్టూడెంట్ని. సో ఎప్పుడైనా వెళ్ళారా కోర్ట్కి? వెళ్ళారా? వెళ్ళాను. 90% అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ మీరు ఎందుకమ్మా ఇక్కడికి వచ్చారు అన్నట్టు చూస్తారు. బట్ బికాజ్ ఐఎమ్ క్వాలిఫైడ్ లాయర్ అన్న విషయం కొందరికి తెలుసు, అందరికీ దే నో మీ యాజ్ అన్ ఆర్టిస్ట్. సో బట్ నాకు చాలా ఇష్టమైన ఫీల్డ్, బట్ ప్రాక్టీస్ చేయడం అనేది ఇట్స్ అ ఫుల్ ఫ్లెడ్జ్ జాబ్. ఎందుకంటే లీగల్ ప్రొఫెషన్లో మనం ఇంకొకరి మ్యాటర్ మన చేతిలో తీసుకున్నప్పుడు 200% జస్టిస్ చేయాలి. దాన్ని పార్ట్ టైమ్గా ఏదో సరదాగా చేసే ఫీల్డ్ కాదు, అది ఒక హాబీ కింద మనం చేయలేము. ఎందుకంటే అది మన కోసం మాత్రమే చేసే విషయం కాదు, ఇంకొకరు ప్రాబ్లంలో ఉన్నప్పుడే ఒక లాయర్ తీసుకుంటాను. సో అలాంటప్పుడు నేను కొంతసేపు అలా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళేసి వస్తాను, ఒక 10 డేస్ నేను అలా టూర్ వెళ్ళేసి వస్తాను అంటే అది మన వాళ్ళకి ఇన్జస్టిస్ చేసినట్టు అవుతుంది. సో అందుకనే ఆ ఫీల్డ్లో నేను ఫుల్ ఫ్లెజ్గా దిగలేకపోయాను. సో మీరు ఎలాగో సంగీతంలో ఉన్నారు కాబట్టి మా కోసం ఒక ఏదైనా కీర్తన. పురుషోత్తముడనేను ధరలోన నాయందు మంచితనమేరే.
పాతముడవీవు పురుషాధముడనేను ధరలోన నాయందు మంచితనమేది పురుషోత్తముడవీవు పురుషాధముడనేను అనంతాపరాధమును అటు నేను సేసేనే అనంతమైన దయ అది నీది నిను నెరుగకుండేటి నీచ గుణము నాది నను నెరయకుండేటి గుణము నీది పురుషోత్తముడవీవు పురుషాధముడనేను ధరలోన నాయందు మంచితనమేది పురుషోత్తముడవీవు పురుషాధముడనే. చాలా బాగుందండి. థ్యాంక్స్. హైదరాబాద్లోనే కాకుండా చెన్నైలో కూడా మీరు చాలా పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటారు కదా, అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంటుంది మీకు? కళలకి అంటే అన్ని ప్లేసెస్లో మంచి రెస్పాన్సే దేవుడి దయ వల్ల. బట్ తమిళనాడు చెన్నై అన్నప్పటికీ అదేదో రీజన్ ఏంటో ఎవరికి తెలియదు, కానీ బట్ బాగా అందరు ఎందుకంటే అందరు నేర్చుకుంటారు, సో అక్కడ చాలా ఒక ఫెమిలియారిటీ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం నన్ను అడిగితే కళను ఆరాధించేవాళ్ళు, కళను పోషించేవాళ్ళు, దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఎక్కడన్నా, యాజ్ అన్ ఆర్టిస్ట్ మన ఎక్స్పీరియన్స్ ఒకటే. సో మనం మన ఆర్ట్కి జస్టిస్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఉంటాం. కాబట్టి నన్ను అడిగితే అన్ని ప్లేసెస్లో వచ్చిన రెస్పాన్స్ని నేనైతే బాగా ఎంజాయ్ చేసేదాన్ని. మీరు విదేశాల్లో కూడా చాలా పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు, అక్కడ వాళ్ళు కావాలని పిలిపించుకొని మీతో డ్యాన్స్ చేయించుకుంటూ ఉంటారు, కొరియోగ్రాఫ్ స్పెషల్గా చేయించుకుంటారు, సో ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. విదేశాలు అన్నప్పటికీ న్యాచురల్గా వాళ్ళకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్, కొత్త రకమైన ప్రయోగాలు, ప్రక్రియలు ట్రై చేస్తుంటారు అందరు కూడా. మేము కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఎస్పెషలీ నెక్స్ట్ జనరేషన్కి, అక్కడ ఉన్న టీనేజర్స్కి, చిన్నపిల్లలకి, అక్కడే పుట్టి పెరిగిన పిల్లలు చాలామంది ఉంటారు, సో వాళ్ళకి మన ఆర్ట్ ఫామ్ని తీసుకుని వెళ్ళినప్పుడు మనకి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నమాట. ఏదో చేసేయడం కాకుండా వాళ్ళకి అది రీచ్ అవుతుందా, వాళ్ళకి అది బోధపడుతుందా, వాళ్ళు కనెక్ట్ అవ్వగలుగుతున్నారా అన్నది ఒక ఎక్స్ట్రా ఫోకస్ ఉంటుందన్నమాట. సో దానికి తగ్గట్టు చేసే ఐటెం ఏదైనా కూడా దాని గురించి ఒక నాలుగు మాటలు వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పడం, దెన్ కొంచెం ఇంటరాక్టివ్గా అక్కడక్కడ అంటే పెద్ద పెద్ద అర్ధగంట 45 మినిట్స్ పెద్ద పెద్ద పీసెస్ కాకుండా దాన్నే కొంచెం చిన్నగా చేసి అక్కడ ఉన్న నెక్స్ట్ జనరేషన్కి కూడా కనెక్ట్ అయ్యేటట్టు రీవర్క్ చేస్తుంటాం అన్నమాట. సో మీరే హోంవర్క్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి చెప్పాలి అంటే? అంటే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్, ఎందుకంటే మనం వాళ్ళ షూస్లో నుంచి మనం చూడాలి కాబట్టి. ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళకి కొన్ని థింగ్స్ చాలా ఆబ్వియస్గా ఉంటాయి, అక్కడ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న విషయాలు కూడా ఇట్ మే బీ డిఫరెంట్. అండ్ ఈవెన్ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ అని తీసుకుంటే కూడా అక్కడ ఉన్న ఇండియన్స్ ఒక ఆడియన్స్, మనకు అక్కడ ఉన్న లోకల్స్ ఇప్పుడు అమెరికన్స్ కానీ యూరోపియన్స్ కానీ వాళ్ళది మైండ్ సెట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో అలా వాళ్ళకి కేటర్ చేసినప్పుడు ఎలా అన్నది మన మన బ్రెయిన్ కదా ఒక పరీక్ష లాంటిది. బట్ నాకు ఎప్పుడూ ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్, అంటే ఎలా ఉంటుంది, ఎలా చేయాలి దాన్ని ఎలా, అండ్ చాలా స్పాంటేనియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. బికాస్ మనం ఏదో ఒకటి ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోయి ఇది సెట్ అని చేయడానికి వాళ్ళకి అర్థం అవ్వదు. సపోజింగ్ అర్థం అవ్వకపోతే టక్మని వీ షుడ్ బి ఏబుల్ టు ఆల్టర్, సో నేను ఇదే ప్లాన్ చేసుకుని వచ్చాను ఇంకా ఇంతే అని ఫిక్స్గా కాకుండా అక్కడ ఆడియన్స్ పల్స్ని చూసుకొని ఎప్పటికప్పుడు దాన్ని కొంచెం రీవర్క్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా దాన్ని రీప్రజెంట్ చేయడం అన్నది ఒక ఇంట్రెస్టింగ్. Please subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.